తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీ బాలరాజేశ్వర పీఠంలో శ్రీ పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనపర్తిలో స్థానిక శ్రీ బాలరాజేశ్వరి పీఠంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వేద పండితులు రెడ్డి సురేష్ శర్మ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ పంచమి పురస్కరించుకుని సరస్వతీదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు అలంకరణలు గావించారు. పలువురు చిన్నారుల చేత సరస్వతి మంత్రం పలికించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ శర్మ మాట్లాడుతూ, ఏదైనా విద్య నేర్చుకోవాలన్నా సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలంటారని, అందుకే చాలా మంది తమ పిల్లలను స్కూలుకు పంపే ముందు అక్షరాభ్యాసం చేయిస్తారన్నారు. జ్ఞానానికి నెలవు సరస్వతి మాత అని, సంగీతం సాహిత్యం నాట్యం విద్య ఏది నేర్చుకోవాలన్నా సరస్వతీదేవి పూజ చేసి మొదలు పెడతారని రెడ్డి సురేష్ శర్మ విద్యార్థులకు చిన్నారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారులు పదో తరగతి విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. ఈరోజు చాలా పవిత్రమైన రోజు. మాఘమాసంలో పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి అంటారు. ఇది చాలా ప్రాచీనమైన కాలం నుంచి కూడా సరస్వతీదేవి ఈరోజు పుట్టిందని మనకి వేద ఇతిహాస పురాణాల్లో చెప్పబడుతుంది. బ్రహ్మ వైవత్ పురాణంలో ఈరోజు సరస్వతీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్లకు మంచి విద్య కలుగుతుంది అని, సమస్త విద్యులకు ఆవిడ అధిష్టాన దేవత కాబట్టి విద్యార్థులు కానీ ఎవరైనా సరే చిన్నలు పెద్దలు అని లింగభేదం లేకుండా జాతి మత కుల విచక్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మను ఆరాధించాలి. ఎందుకంటే వాక్కు అధిష్టాన స్వరూపము కాబట్టి విద్య కావాలంటే వాగ్దేవిగా, మనకు సంగీతము కావాలి అంటే ఆవిడ వీణాధారిగా, సమస్త శ్రద్ధ కావాలంటే శరదామాతగా, మూడు రూపాలు ఒకే రూపముగా అవతరించిన మాత కాబట్టి ఆవిడ జ్ఞాన సరస్వతి అన్నారు. ఈరోజు పూర్వకాలంలో రాజులు కవులను పండితులను ఉపాధ్యాయులను అందరినీ పిలిచి వారిని సత్కరించే ఆచారము సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. బాసర క్షేత్రంలో ఈరోజు అక్షరాభ్యాసము అమ్మవారిని విశేషమైన అలంకారంతో ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి